Hi and hello to the Shenmukha IDI trainees Kodad. Today we are going to complete module 1 cells and batteries. The remaining topics in module 1 cells and batteries is installation and care and maintenance of batteries and also solar cells. Now we are going to discuss about the installation and care and maintenance of batteries. First one. గైడ్లైన్స్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ బ్యాటరీస్ బ్యాటరీస్ని ఇన్స్టాల్ చేయాలంటే ఎలాంటి గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలనేది తెలుసుకుందాం ఫస్ట్ వన్ లొకేషన్ ఆఫ్ ద బ్యాటరీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఫ్లేమ్ అండ్ హీట్ సోర్సెస్ ఏమైనా అగ్ని అగ్ని సంబంధించిన కానీ హీట్ సంబంధించిన సోర్సెస్కి దూరంగా ఉండాలి లొకేషన్ అనేది బ్యాటరీ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో అది నెక్స్ట్ ఏ ట్రైన్డ్ పర్సన్ మస్ట్ బి మస్ట్ ఓన్లీ బీ అలౌడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ట్రైన్డ్ అంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మాత్రమే ఇన్స్టాలేషన్ పర్పస్కి యూస్ చేయాలి నెక్స్ట్ ఫాలో లోకల్ స్టేట్ నేషనల్ ఎలక్ ఎలక్ట్రిసిటీ కోడ్ బ్యాటరీస్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం సమ్ వాటికి సమ్ కోడ్స్ అనేవి ఉంటాయి లోకల్లో ఎలా ఉండాలి స్టేట్లో ఇన్స్టాలేషన్ ఎలా ఉండాలి నేషనల్లో నేషనల్ వైడ్గా ఇన్స్టాలేషన్ అనేది ఎలా ఉండాలి వాటికి సంబంధించిన కోడ్స్ అనేవి ఉంటాయి ఆ కోడ్స్ ప్రకారమే మనం ఆ గైడ్ ని ఫాలో అవుతూ మనం ఇన్స్టాలేషన్ ఆఫ్ బ్యాటరీస్ అనేది చేయాలి నెక్స్ట్ యూస్ ప్రోపర్ లిఫ్టింగ్ టెక్నిక్స్ టు లిఫ్ట్ హెవీ బ్యాటరీస్ పెద్ద పెద్ద బ్యాటరీస్ని లిఫ్ట్ చేయడానికి సమ్ ప్రోపర్ టెక్నిక్స్ అనేవి యూస్ చేయాలి లేకపోతే అవి మీద పడే ప్రమాదాలు ఉన్నాయి ఉంటాయి నెవర్ లిఫ్ట్ బ్యాటరీస్ బై ఇట్స్ టెర్మినల్స్ వాటి యొక్క టెర్మినల్స్ని పట్టుకొని బ్యాటరీస్ అనే వాటిని లిఫ్ట్ చేయొద్దు ఎందుకంటే అవి డెలికేట్గా ఉంటాయి అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి డూ నాట్ రిమూవ్ వెంట్ ప్లెక్స్ ఆఫ్ ఇయర్ సీల్డ్ మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఎప్పుడైతే కొత్త బ్యాటరీని మేము ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ ఇన్స్టాల్ చేసే బ్యాటరీ యొక్క వెంట్ ప్లెక్స్ని రిమూవ్ చేయకూడదు ఎందుకంటే అది కొత్త బ్యాటరీ కాబట్టి దానికి ఏమి ఏమి యాక్సిడెంట్ అనేవి ఉండవు యాక్సిడెంట్స్ అనేవి ఉండవు అది ఒక ఫ్రీ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ పరంగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చెక్ చేయని అవసరం లేదు ఓకే దాని వెంట ప్లెక్స్ని కూడా రిమూవ్ చేయనవసరం లేదు నెక్స్ట్ ఎన్జియూర్ ఆల్ మానిటరింగ్ సిస్టమ్స్ ఆర్ ఆపరేట్ ఆపరేషనబుల్ అంటే ఏంటి మోనిటరీ మోనిటరీ సిస్టమ్స్ ఏమైనా మనం ఏమైనా కమాండ్ చేసే సిస్టమ్స్ కానీ అలారమ్స్ కానీ అవి ఏమైనా ఉంటే వాటిని ప పర్టికులర్గా ఆపరేషనల్ ఆపరేషనబుల్ అంటే ఆపరేట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఎన్జియూ దట్ బ్యాటరీ ఏరియా ఈజ్ ప్రోపర్ ప్రో ప్రోపర్లీ వెంటిలేటెడ్ వెంటిలేషన్ అంటే ఏంటిది ఎయిర్ ఫ్రీ ఎయిర్ అనేది ఫ్రీగా ఎయిర్ అనేది రూమ్లోకి వచ్చేలాగా ఉండాలి ఆ రూమ్ ఏదైతే రూమ్ మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నామో ఆ రూమ్ అనేది ప్రోపర్గా వెంటిలేషన్ అయ్యి ఉండాలి నెక్స్ట్ వన్ ఈజ్ కేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాటరీస్ వాటిని ఇన్స్టాల్ చేసిన తర్వాత కేర్ కేర్ కానీ మెయింటెనెన్స్ పరంగా కానీ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాం ఫస్ట్ వన్ బ్యాటరీ షుడ్ నాట్ బి

ఎప్పుడైతే బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయిపోయిందో ఆ డిశ్చార్జ్ అయిన దాన్ని తెలుసుకోవాలి తొందరగా ఎక్కువ కాలం దాన్ని డిశ్చార్జ్ కండిషన్లోనే ఉంచకూడదు నెక్స్ట్ వన్ లెవెల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ షుడ్ ఆల్వేస్ బీ టు ఏ మినిమం ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మిల్లీమీటర్స్ అబౌవ్ ప్లేట్స్ బై యాడింగ్ డిస్టిల్ వాటర్ వెంట్ ఫ్లెక్స్ని రిమూవ్ చేసి మనం డిస్టిల్ వాటర్ని యాడ్ చేస్తాం దేనికి ఎలక్ట్రోలైట్కి యాడ్ చేస్తాం ఆ ఎలక్ట్రోలైట్ లెవెల్ అనేది మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మిల్లీమీటర్స్ ప్లేట్స్ పైన టెన్ టు ఫిఫ్టీన్ మిల్లీమీటర్స్ రాబో ఉండేటట్టు చూసుకోవాలి మనం ఆ ఎలక్ట్రోలైట్ లెవెల్ అనేది నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ షుడ్ బి మెయింటైన్డ్ మనకి మెయిన్గా ఎలక్ట్రోలైట్కి ఉండేది ఏంటిదంటే స్పెసిఫిక్ గ్రావిటీ అంటాం స్పెసిఫిక్ గ్రావిటీ డిక్రీజ్ అయితే అది ఆ డిశ్చార్జింగ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం స్పెసిఫిక్ గ్రావిటీని చెక్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ బ్యాటరీ టెర్మినల్స్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ కరషన్ బ్యాటరీ టెర్మినల్స్ అనేవి కరెషన్కి తుప్పు పట్టకుండా ఉండేటట్లు చూసుకోవాలి దానికి ఏంటి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి మనం నెక్స్ట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఓవర్ బ్యాటరీ కాజెస్ డ్యామేజ్ అంటే ఏంది ఎలక్ట్రోలైట్ ఎప్పుడైనా వెంట్ఫ్లెక్స్ త్రూ బయటకు వచ్చిందనుకోండి స్ప్లిట్ అయిపోతుంది స్ప్లిట్ అయినప్పుడు ఏమవుతుంది బ్యాటరీ మీద పడుతుంది కాబట్టి బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇట్ షుడ్ బి క్లీన్డ్ విత్ సోడా వాటర్ ఎప్పుడైనా వెంట్ఫ్లెక్స్ మీద ఎలక్ట్రోలైట్ పడ్డదంటే అది యాసిడ్ కాబట్టి మనం చేతులతోటి క్లీన్ చేయలేం కాబట్టి దాన్ని క్లీన్ చేయడానికి ఏమి యూజ్ చేస్తామంటే సోడా వాటర్ సోడా వాటర్ లేకపోతే అమోనియా వాటర్ని యూజ్ చేస్తాం నెక్స్ట్ వన్ వెంట్ ఫ్లెక్స్ షుడ్ బి కెప్ట్ ఓపెన్ వైల్డ్ ఛార్జింగ్ ఫర్ ఫ్రీ లిబరేషన్ ఆఫ్ గ్యాసెస్ ఎప్పుడైనా ఛార్జెస్ ఉన్నప్పుడు ఛార్జింగ్ చేస్తున్నప్పుడు వెంటప్లెక్స్ అనేవి రిమూవ్ చేయాలి అసలు ఈ వెంటస్ ఏంటంటే స్క్రూ టైప్లో ఉంటాయి ఎప్పుడైనా మీరు బ్యాటరీని అబ్జర్వ్ చేస్తే ఆ బ్యాటరీ పైన కొన్ని స్క్రూ టైప్ ఫిట్టింగ్స్ అనేవి ఉంటాయి ఆ ఫ్రూ స్క్రూ టైప్ ఫిట్టింగ్స్ని మనం ఏమంటామంటే వెంటప్లెక్స్ అంటాం ఆ వెంటస్ని రిమూవ్ చేస్తే మనకి ఎలక్ట్రోలైట్ కనిపిస్తుంది ఆ ఎలక్ట్రోలైట్ లెవెల్ని బేస్ చేసుకొని మనం డిస్టిల్ వాటర్ని పోర్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ అవాయిడ్ ఓవర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అట్ హయ్యర్ రేట్ ఎప్పుడైనా కానీ ఛార్జింగ్ అనేది ఓవర్గా ఉండకూడదు డిశ్చార్జ్ అయినప్పుడు కూడా డిశ్చార్జింగ్ అనేది మరీ డిశ్చార్జ్ అవుతున్న కండిషన్లోకి తీసుకెళ్లకుండా కేర్ అనేది తీసుకోవాలి బ్యాటరీకి ఓకే ది లాస్ట్ టాపిక్ ఫర్ ది లాస్ట్ టాపిక్ ఇన్ యూనిట్ వన్ మాడ్యూల్ వన్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి సోలార్ సెల్స్ సోలార్ సెల్స్ని ఎలా డిజైన్ చేశారు ఏంటిదని తెలుసుకుందాం ఫస్ట్ మనకి హీట్ ఎనర్జీ హీట్ ఎనర్జీ ఈజ్ ఏ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ బై సన్ సన్ నుండి మనకి హీట్ ఎనర్జీ వస్తుంది అది ఎప్పుడు కూడా రిన్వబుల్ ఎనర్జీ ఎప్పుడు కూడా అది ఎగ్జాస్ట్ అయిపోతుంది త్వరగా అయిపోదు ఎంత కావాలంటే అంత వస్తుంది కొన్ని ఉంటాయి ఎగ్జాస్ట్ అయిపోయి వాటిని ఏమంటాం నాన్ రిన్యూవబుల్ సోర్సెస్ అంటాం రా నాన్ రిన్యూవబుల్ సోర్సెస్ లైక్ ఫ్యూయల్ వుడ్ కోల్ కోల్ అనేది బొగ్గు బొగ్గుని యూజ్ చేస్తున్న కొద్ది అది డిక్రీజ్ అవుతూ ఉంటుంది దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనం సమ్ ఆల్టర్నేట్ సోర్సెస్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్టర్నేట్ సోర్స్లో మనకి తెలిసింది ఏంటిదంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సన్ సన్ నుండి హీట్ ఎనర్జీ అనేది వస్తుంది దిస్ హీట్ ఫ్రమ్ సన్ ఈస్ इज इज दि सोल्यूशन आफ् एनर्जी क्रैसीस्ड फर् इनवे आफ सोलार सैल हीटर्जी अनेवेन्फ सोलार सैल इनवे की सोल्यूशन अने सोल्यून एरपड़न हीट एनर्जी ने बेस्ट मन सोलार सेजाइन चैसे वजे सोलार से सोलार सैल आदर ने फोटोवोलटा ऐक्से फोटोवोलटा एक्सेज फोटोवोलटा एक्से अंड एल्रिकल डिवैस विच कनवर्ट्स द एनर्जी फ्रम लाइट डैरेक्टली इंटू ఎలక్ట్రిసిటీ బై ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ ఈస్ కాళ్ సోలార్ సెల్ ఎప్పుడైతే ఒక ఎలక్ట్రిక్ డివైస్ని డివైస్ యూజ్ చేస్తాం ఆ డివైజ్ ఏం చేస్తుంది డైరెక్ట్ ఎనర్జీ ఫ్రమ్ లైట్ లైట్ ఎనర్జీని డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది దాన్నే ఏమంటామంటే ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ అనే అంటాం ఓకే ఫోటో వల్టాయిక్ ఎఫెక్ట్ ఈస్ నథింగ్ మీకు ఫోటో సింథసిస్ ప్రాసెస్ తెలుసుంటాయి ప్లాంట్స్ అనేవి సన్ హీట్ ఎనర్జీని యూజ్ చేసుకొని వాటి యొక్క ఫ్లోర్ వాటి యొక్క ఫుడ్ని తయారు చేసుకుంటాయి అదే పద్ధతి ప్రకారం మీకు ఫోటో వోల్టాయిక్ సెల్ ఏం చేస్తుంది అంటే సన్ ఎనర్జీ నుండి సన్ నుండి లైట్ ఎనర్జీని బేస్ చేసుకొని డైరెక్ట్ ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది వాట్ ఈజ్ ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ హోల్ పేల్ వెన్ లైట్ స్ట్రైక్స్ ఏ ఫోటో వోల్టాక్ సెల్ సోలార్ సెల్ని ఎప్పుడైతే లైట్ అనేది స్ట్రైక్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది ఆ సోలార్ సెల్ సోలార్ సెల్ నుండి పాజిటివ్ ఆయాన్స్ కానీ నెగిటివ్ ఆయాన్స్ కానీ లిబరేట్ అవుతాయి వీటిని ఏమంటాం అంటే ఎలక్ట్రాన్ హోల్ పేర్ అంటాం నెక్స్ట్ వన్ ఆపరేషన్ ఆఫ్ ఫోటో వోల్టాక్ సెల్ వాట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ ఫోటో వోల్టాక్ సెల్ ఫోటో వోల్టాక్సెల్ ఏం చేస్తుంది ఫస్ట్ వన్ అబ్జార్బ్షన్ ఆఫ్ లైట్ లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది అబ్జార్బ్ చేసుకుని ఏం క్రియేట్ చేస్తుంది ఎలక్ట్రాన్ హోల్ పేర్ని క్రియేట్ చేస్తుంది నెక్స్ట్ ది సపరేట్ సపరేషన్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఆ ఎలక్ట్రాన్ హోల్ పేజ్లోనే పాజిటివ్ అనేది నెగిటివ్ అనేది ఉంటాయి ఆ పాజిటివ్ నెగిటివ్ని సపరేట్ సపరేట్ చేస్తుంది ఫోటో హోల్ ట్యాక్సెల్ నెక్స్ట్ ఈ సపరేట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ దీస్ క్యారియర్స్ టూ అండ్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఎప్పుడైతే ఈ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ క్యారియర్స్ని సపరేట్ చేసిందో ఆ సపరేట్ చేసిన క్యారియర్స్ని ఎక్స్టర్నల్ సోర్స్కి అందిస్తుంది అన్నమాట సపరేట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఈ క్యారియర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎక్స్టర్నల్స్ మనం ఆ సోలార్ సెల్కి ఏమైనా లోడ్ని కనెక్ట్ చేసినప్పుడు ఆ లోడ్ కని అనేది ఆ పవర్ని అందిస్తుంది దిస్ ఈజ్ ది సింబల్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ సోలార్ సెల్ కన్స్ట్రక్షన్లో చూస్తే మీకు ఒక పాజిటివ్ కాడాక్ట్ ఒక నెగటివ్ కాండాక్ట్ అనేది ఉంటుంది మధ్యలో వచ్చేసి పిఎన్ జంక్షన్ అనేది ఉంటుంది పి టైప్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ సెమీ కండక్టర్స్ని యూజ్ చేసుకొని ఈ సోలార్ సెల్ని అనేది డిజైన్ చేశారు బయట మీరు నార్మల్గా చూస్తే ఈ ఈ టైప్లో ఉంటుంది బిల్డింగ్ బ్లాక్స్ లాగా ఉంటుంది బిల్డింగ్ బ్లాక్స్ ఎప్పుడైనా సోలార్ సెల్ని అబ్జర్వ్ చేయండి మీరు డిఫరెంట్ బ్లూ కలర్లో కానీ ఉంటుంది లోపల పైన వచ్చేసి సమ్ బ్లాక్స్ అంటే డబ్బాలు డబ్బాలుగా ఉంటుంది ఓకే ఒక సోలార్ సెల్లో సిరీస్లో ఎన్ని సోలార్ సెల్స్ కనెక్ట్ చేస్తారు పేర్లలో ఎన్ని సోలార్ సెల్స్ కనెక్ట్ చేస్తారు అనేది తెలుసుకుందాం ఫస్ట్ సిరీస్ నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ సిరీస్లో కనెక్షన్ అనేది వచ్చిందనుకోండి ఆ సిరీస్లో నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ ఫార్ములా వచ్చేసి అవుట్పుట్ వోల్టేజ్ అపాన్ సెల్ వోల్టేజ్ ఇట్ ఈజ్ సిమిలర్ టు నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ప్యారలల్ అండ్ సిరీస్ కాంబినేషన్ ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం ఓకేనా ఆ సెల్స్ని సిరీస్లో ప్యారలల్లో ఎలా కనెక్ట్ చేస్తాం వాటి యొక్క నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని ఉంటాయని ఫార్ములాస్ చూసాం కదా సేమ్ ఫార్ములాస్ అనేవి దీనికి కూడా ఉంటాయి సోలార్ సెల్స్కి నెక్స్ట్ పార్లల్ నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ గ్రూప్స్ ఎప్పుడైనా సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఒక రో ఏర్పడుతుంది నెక్స్ట్ ప్యార్లల్లో కనెక్ట్ చేయాలి అంటే ఆ రో కింద ఇంకో రో ఆ రో కింద ఇంకో రో అలాగా ప్యార్లల్లో కనెక్ట్ చేయడానికి వాటిని అట్లా కనెక్ట్ చేసి ఏం ఏర్పడతాయి అంటే గ్రూప్స్ ఏర్పడతాయి వాటి ఫార్ములా ఏంటిదంటే నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఫార్ములా వచ్చేసి అవుట్పుట్ కరెంట్ బై అవుట్పుట్ అవుట్పుట్ కరెంట్ బై కరెంట్ ఆఫ్ ఈచ్ సెల్ ఫైనల్గా ఒక ప్రాబ్లం చూస్తాము ఈ ఈ యొక్క ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఓకే ఈ ఫే సోలార్ సెల్ ఆపరేటెడ్ ఎట్ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ వోల్స్ ఫిఫ్టీ సెవెన్ ది నెంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ ఆఫ్ సిరీస్ ప్యారల్ కాంబినేషన్ విచ్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్ యాస్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ అండ్ వన్ పాయింట్ టూ యామ్స్ అంటే ఏమి ఇచ్చాడు సోలార్ సెల్ అనేది ఒక సోలార్ సెల్ వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ ఉన్నది ఫిఫ్టీ సెవెన్ మిలియమ్స్ యొక్క కెపాసిటీ అనేది ఉన్నది అలాంటి సోలార్ సెల్స్ని ఎన్ని సిరీస్లో ప్యారెల్లో తయారు చే కనెక్ కనెక్షన్ ఇవ్వాలి సో దట్ అవుట్పుట్ అనేది ఎంత రావాలి మనకి అలా కనెక్షన్ ఇచ్చినప్పుడు ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఓల్స్ ఓల్డ్స్ అండ్ వన్ పాయింట్ టూ యామ్స్ గివెన్ వి అవుట్పుట్ ఎంత ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఓల్స్ వీ ఇన్ ఇన్ వీ ఇన్పుట్ ఆఫ్ సెల్ అంటే ఏంటిది వి ఓల్టేజ్ ఆఫ్ ఈచ్ సెల్ ఎంత ఇచ్చాడు జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ ఓల్డ్స్ నెక్స్ట్ కరెంట్ అవుట్పుట్ ఎంత కరెంట్ అవుట్పుట్ ఎంత రావాలి మనకి కరెంటు ట్వెల్వ్ వన్ పాయింట్ టూ యామ్స్ ఓకే ఐ ఇన్ అంటే ఈచ్ సెల్ యొక్క కరెంట్ ఎంత ఫిఫ్టీ సెవెన్ మిలియమ్స్ మనకి ఫార్ములా ఏంటిది ఎన్ సిరీస్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ సిరీస్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ సిరీస్ ఈజ్ కూడా వి అవుట్ బుట్ బై వీ సెల్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ బై జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ని మనం ఎలాగ రాసుకోవచ్చు నియర్లీ ఫిఫ్టీ నైన్ సెల్స్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్యారలల్ గ్రూప్స్ ఫార్ములా వచ్చేసి కరెంట్ అవుట్పుట్ బై కరెంట్ ఆఫ్ ఈచ్ సెల్ అంటే ఈ సెల్ సెల్ యొక్క కరెంట్ కెపాసిటీని మనకి సోలార్ సెల్ ఫైనల్ కనెక్ట్ చేసినప్పుడు సోలార్ సెల్ యొక్క అవుట్పుట్ కరెంట్ ఎంతైతే ఉంటుందో అంతా బై ఈ సెల్ యొక్క కరెంట్ కెపాసిటీ వన్ పాయింట్ టూ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ మిలియామ్స్ ఇచ్చాడు మనకి ప్రాబ్లంలో సో దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది ట్వంటీ వన్ సెల్స్ సో ఫైనల్లీ ది సో టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ రిక్వైర్డ్ ఎన్ని సెల్స్ సిరీస్ ప్యాలల్ కాంబినేషన్ కావాలంటే మనకి ఫార్ములా వచ్చేసి ఎన్ సిరీస్ ఇంటూ ఎన్ ప్యాలెల్ ఎన్ సిరీస్లో ఎంత వచ్చాయి మనకి ఫిఫ్టీ నైన్ సెల్స్ వచ్చాయి ఎన్ ప్యాలెల్ వచ్చేసి ట్వంటీ వన్ సెల్స్ వచ్చాయి సేమ్ అదే మనకి ఫిఫ్టీ నైన్ ఇంటూ ట్వంటీ వన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ థర్టీ నైన్ బికాజ్ ఈస్ సోలార్ సెల్ ఈస్ లైక్ స్క్వేర్ షేప్ స్ట్రక్చర్ స్క్వేర్ షేప్ స్ట్రక్చర్ ఉన్న కారణంగా దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తాం మనం దాని యొక్క ఏరియాని ఏ స్క్వేర్గా డిఫైన్ చేస్తాం లేకపోతే రెక్టాంగిల్ రెక్టాంగిల్ లాగా ఉంటే దాన్ని ఏమైనా ఎలా డిఫైన్ చేస్తాం ఏరియాని ఎల్ ఇన్ టూ బిగా డిఫైన్ చేస్తాం అంటే ఏంటిది నెంబర్ ఆఫ్ ప్యారల్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ సిరీస్ అదే అదేవిధంగా మనకి ఫిఫ్టీ నైన్ సెల్స్ అనేవి సిరీస్లో ట్వంటీ వన్ సెల్స్ అనేవి ప్యారల్లో దీని యొక్క ఏరియా వచ్చేసి టోటల్ కన్స్ట్రక్షన్ కింద ఎన్నైతే కాంబినేషన్ సెల్స్ రిక్వైర్డ్ అంటే ట్వెల్వ్ థర్టీన్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ సెల్స్ ఓకే ఫైనల్లీ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ మాడ్యూల్ వన్ సెల్స్ అండ్ బ్యాటరీస్ సెల్స్ అండ్ బ్యాటరీస్ మాడ్యూల్ వన్ నుండి మనం అసలు ఏం నేర్చుకున్నాం లెర్నింగ్ అవుట్కమ్ అనేది ఏంటిది ఫస్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ సెల్స్ ప్రైమరీ సెల్స్ ఎలా ఉంటాయి సెకండరీ సెల్స్ ఎలా ఉంటాయి అనేవి డిస్కస్ చేసాం బ్యాటరీస్ డిస్కస్ చేసాం గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ సిరీస్ కనెక్షన్ బ్యా సిరీస్ కనెక్షన్లో ఎలా కనెక్షన్ చేయాలి ప్యాలల్లో ఎలా కనెక్షన్ చేయాలి అనేది గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ వాటి గురించి డిస్కస్ చేసాం నెక్స్ట్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ టెక్నిక్స్ ఆఫ్ బ్యాటరీస్ నెక్స్ట్ వచ్చేసి Eros, such as care and maintenance and solar cells. They, these are the all topics. These are all topics covered in module 1 cells and batteries. This is the end of module 1 cells and batteries. Hope you understand. That is all the electrical trainees, electrician trainees have un understood these topics from Shanmukha ITA and do note down regularly and prepare notes for yourself and also for exams thank you and bye bye